नमस्कार शिल्पा टीवी न्यूज़ के स्वागत मुंदुगा मुख्यांशालु आलयालो गणेश विग्रहाल एर्पाटुकु अनुमति केंद्र समिति सूचनलु पाटिस्तू वेडुकलु निर्वहिंचालन्न डीएसपी चिदानंद रेड्डी नंद्याल सब कलेक्टर गा कल्पना कुमारी बाध्यतल स्वीकरण अंदरि सहकारंतोने डिविजन अभिवृद्धिकि कृषि चेस्तामन्न सब कलेक्टर प्रत्येक वाहन विजेत स्वस्थल तरली विनायक उत्सव सदर्भंग आलया गणेश विग्रहाल प्रतिष्ठा नंद्याल डीएसपी चिदानंद रेड्डी सूचना गणेश उत्सव स्थानो पटण पोली स्टेशन सोमशेखर रेड्डी अध्यक्षतन पीस कमिटी सामवेश निर्वहित करोना व्याप्ति नेपथ्य गणेश उत्सव कमिटी केन्द्र समिति सभ्यु गणेश वेड निर्वहण पै चर्चा डीएसपी మాట్లాడుతూ పట్టణంలోని కూడళ్ళు వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించుకునేందుకు అనుమతి లేదన్నారు విగ్రహాల ఊరేగింపు డీజేలు ప్రసాద వితరణ ఉండవని నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు గణేష్ ఉత్సవాలు ఎలా జరపాలని దర్భదేవ సమావేశం నిర్వహించబడింది ఇందులో కేంద్ర కమిటీ సమితి వారి యొక్క సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీనిలో ఏంటంటే కేవలం దేవాలయాల్లో మాత్రమే దేవాలయ కమిటీల ఆధ్వర్యంలో విగ్రహాలు అనేటువంటివి ప్రదర్శించబడతాయి నిమజ్జనం కూడా వారి ఆధ్వర్యంలోనే కేవలం 5 మంది అనుమతించబడి వారి ద్వారానే నిమజ్జన కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఎటువంటి డీజేలు తీర్థ ప్రసాద వినియోగాలు అనేటువంటివి ఉండవు రెండు అడుగులకు మించకుండా ఉన్నటువంటి విగ్రహాలు మాత్రమే అది కూడా మట్టి విగ్రహాలు మాత్రమే ప్రదర్శించబడతాయి సిఐ మాట్లాడుతూ ఆలయాల్లో ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో మాత్రమే 3 అడుగుల లోపు విగ్రహాలు ప్రతిష్ఠించాలన్నారు ఆలయ పూజారుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించాలని భక్తులు మాత్రం దర్శనం చేసుకోవచ్చని సూచించారు కేంద్ర సమితి స్థానిక ఉత్సవ కమిటీ పోలీసుల నిబంధనలను వ్యతిరేకిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు ఈ రోజు వినాయక చవితి గురించి గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళతో మేము మా డిఎస్పీ గారు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్ లో కూడా వినాయక చవితి ఎలా జరుపుకోవాలనేసి మాట్లాడుకోవడం జరిగింది కమిటీ సభ్యులు పోలీస్ వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం జరిగింది అది ఏమేమి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఏదైతే వినాయక చవితి ఉంటుందో దానికి ఇంటి పరిస్థితుల్లో కూడా విగ్రహాలు మెయిన్ రోడ్ల మీద గాని అపార్ట్మెంట్ల దగ్గర గాని ఇంటి పరిస్థితుల్లో అనుమతించబడదు ఓన్లీ ఏవైతే గుళ్ళు టెంపుల్ ఉన్నాయో ఆ టెంపుల్ లోనే రెండు అడుగుల విగ్రహం మాత్రమే పెట్టుకోవాలి అది కూడా ఆ టెంపుల్ సంబంధించిన కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆ విగ్రహాలు పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో బయట వ్యక్తులు డబ్బులు కలెక్ట్ చేయడం కానీ విగ్రహాలు పెట్టడం కానీ ఈసారికి జరగదు ఆ టెంపుల్ సంబంధించిన కమిటీ సభ్యులు 4 నుంచి 5 మంది ఆ విగ్రహం పెట్టుకొని పూజలు కూడా అక్కడ ఉన్న పూజారి ఎవరైతే టెంపుల్లో ఉంటారో అతనితో చేయించాలి తర్వాత ఎవరైనా కానీ పోయేవాళ్ళు పోయి దర్శనం చేసుకోవచ్చు అందువరకే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రసాదాలు పంచడం కానీ అన్నదానాలు చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ నిషేధము తర్వాత నిమజ్జనం రోజు ఏదైతే డేట్ ప్రకటిస్తారో ఆ నిమజ్జనం రోజు కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపల నిమజ్జనం చేయాలి ఆ నిమజ్జనం కూడా ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీలుగా రావడం కానీ కలర్లు చల్లుకోవడం కానీ లేదంటే డీజేలు పెట్టుకోవడం కానీ ఇవి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదు ఆ కమిటీ సభ్యులు ఎవరైతే 4 నుంచి 5 మంది ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ విగ్రహాన్ని ఒక 2-వీలర్లో కానీ లేదంటే వాళ్ళ అనుకూలమైన వెహికల్లో ఎటువంటి అంటే ఒక ర్యాలీగా పోయేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి ఏ విధంగా రూట్లో నచ్చితే ఆ విధంగా రూట్లో అంటే చెరువుకట్ట దగ్గరికి ఏదైతే దగ్గరగా రోడ్డు ఉంటుందో ఆ విధంగా వెళ్ళాలి ఇంతకుముందులాగా శ్రీనివాస్ సెంటర్ అని బైరమాల స్ట్రీట్ అని ఇలా రావడానికి లేదు ఎక్కడ వాళ్ళు ఎక్కడ దగ్గరగా ఉంటే ఆ దగ్గర రూట్లో తీసుకెళ్లేసి అక్కడ వెళ్ళేసి నిమజ్జనం చేసి రావాలి దాంతోపాటు ఆ కమిటీ సభ్యులు ఎవరైతే 4 నుంచి 5 మంది ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి వేరే వాళ్ళ ర్యాలీ లేకొచ్చినట్లయితే కంపల్సరీ కేసులు కట్టడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారికి వేరే వాళ్ళు విగ్రహాలు పెట్టడం కానీ
यानी लेदे दाँ कलर चलो डीजे इलाटे कंपलसरी केसल कठिन चर्यन जरूरत तरवा वाल विनायक चवती अने मर्चिपेला करोना उबी करोना स्प्रेड सांप्रदाय सांप्रदाय प्रकार कोई पद्धत गणेश कमिटी उत्सव कमिटी वाल आध्र्यन वाल अमति तो विग्रह पेटाली तरवा वाल अमति प्लेस विग्रह पेटाली वाल अमति मेमन लेने प्लेस एवरना कंपलसरी आ विग्रह मेमे हैंडओवर चुस्को अपड़कू दमज्जन वाली के कटो जरूर अन गणेश उत्सव कमिटी सभ्यु गंगशेट्टी श्रीधर जिल्ला श्रीरामुलु करोना विस्तृति नेपथ्य गणेश उत्सव केन्द्र समिति निर्णय मेरे को वेडुकलु जरुपुकोवालन्नारु देवालयाल्लो धर्मकर्तल मंडली पर्यवेक्षणलो वेडुकलु निराडंबरंगा जरुपुकोवालनि वारु कोरारु मोट्टमोदटगा नंद्याल पट्टण प्रजलकु श्रीकृष्ण जन्माष्टमी शुभाकांक्षलु तेलुपुतू नंद्याल पट्टणंलो 22వ तेदी जरगबोवु వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నంద్యాల పట్టణం వంటౌన్ సిఏ గారు మరియు డిఎస్పి గారి ఆధ్వర్యంలో కేంద్ర గణేష్ కేంద్ర సమితి పిలిచడం జరిగింది. దీనికి గాను ఇక్కడ సమావేశంలో నిర్ణయించిన విధంగా ఏమంటే నంద్యాల పట్టణంలో కేవలం దేవాలయంలో మాత్రమే గణేష్ ప్రతిమ ప్రతిష్ఠించి కేవలం ఆలయ ధర్మకర్తలు నిరాడంబరంగా జరుపుకోవాల్సిందిగా నంద్యాల పట్టణ హిందూ బంధువులందరికీ కోరుతున్నాము. మన కేంద్ర కమిటీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 22వ తారీఖు నుంచి గణేష్ పండగ మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి నంద్యాల పట్టణంలో. ఈసారి కరోనా వచ్చిన సందర్భంగా మరి ఎక్కడంటే ఇక్కడ సందులల్లో వీధులల్లో పెట్టడానికి అవకాశం లేదు. మరి దేవాలయాలలో కళ్యాణ మండపాలలో ప్రభుత్వం వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 2 అడుగుల నుంచి 3 అడుగుల విగ్రహాల వరకు మాత్రమే దేవాలయాలలో పెట్టాలి. ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజించి 5 రోజుల తర్వాత నిమజ్జనానికి అందరూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నంద్యాల సబ్ కలెక్టర్ గా శ్రీమతి కల్పనా కుమారి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆర్టీఓ రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఆమె పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ కార్యాలయ అధికారులు సిబ్బంది కొత్త సబ్ కలెక్టర్ కు పుష్పగుచ్చాలతో సాదరంగా ఆహ్వానం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ నంద్యాల సబ్ కలెక్టర్ గా మొదటి పోస్టింగ్ రావడం సంతోషంగా ఉందన్నారు. డివిజన్ పరిధిలోని అధికారులు సిబ్బంది సహకారంతో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ పోస్టింగ్ నంద్యాల సబ్ కలెక్టర్. నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ నంద్యాల చాలా ప్రాముఖ్యమైన ప్లేస్ ఉంది, రిలీజియస్ ఇంపార్టెన్స్ కూడా ఉంది ఈ ప్లేస్కి. నా కోసం ఇది చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ఉంది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ నాకు అందరికీ సహాయం కావాలి. మీరందరూ నా కలిసి మనము కలిసి బాగా పని చేస్తాము. థ్యాంక్స్ అండి. పట్టణంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను భక్తులు సంప్రదాయ రీతిలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. పద్మావతి నగర్ సుద్దలపేట సమీపంలోని శ్రీకృష్ణ మందిరంలో సేవా సమితి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఊరేగింపు ఆడంబరాలు ఉండవన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయంలో స్వామిని దర్శనం చేసుకోవచ్చని చెప్పారు. సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం కూడా వేడుకలు జరుపుకుంటామని, ఆలయాల్లో స్వామి అలంకరణ భజన కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలకు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు ఈరోజు శ్రీకృష్ణ జయంతి వేడుకల సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కరోనా ఉద్ధృతి కారణంగా శ్రీకృష్ణ మందిరంలో పోలీసు వారి ఆదేశం మేరకు కాంపౌండ్ లోపలనే చేసుకొని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ఊరేగింపు, ఉట్టి ఉత్సవం అలాంటి అన్నదాన కార్యక్రమాలు ఏమంటూ జరగవు. ఓన్లీ అలా దర్శనం ఒకటి ఉంటుంది, తీర్థప్రసాదాలు ఉంటుంది. కాబట్టి భక్తులకు దర్శనానికి ఏ ఆటంకం లేదు. బట్ అయితే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించి శానిటైజర్ మేము దేవాలయం ద్వారానే ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి సోషల్ డిస్టెన్స్ పాటించి స్వామికి దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరూ మనం వచ్చే సంవత్సరం కృష్ణాష్టమి లోపల ఈ కరోనా ఉద్ధృతి మటుమాయం అయిపోయేటట్టు చేసి ఖచ్చితంగా
గుడి నిర్మాణం పూర్తి చేసుకోవాలని ప్రతి ఒక్కరు సంకల్పం చేయండి. గుడి నిర్మాణం కూడా ఉంది. అలాగే మనం శ్రీకృష్ణ భగవాన్ శివాసంతి శ్రీకృష్ణ మందిరం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జయంతి వేడుకలు రేపు చేసుకుంటున్నాము. ఈ రోజు రాత్రి అనగా మంగళవారం 11/8/2020 రాత్రి 12:16 రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మిస్తాడు. కాబట్టి ఆ టైంలో స్వామికి అభిషేకం చేసి ఉయ్యాలు వేసి స్వామికి తొట్టి ఉయ్యాలలో చేసే కార్యక్రమం ఉంటుంది. తదుపరి అలంకరణ ఉంటుంది. రేపు ఉదయం మనం యథాప్రకారంగా దర్శనం ఉంటుంది. రేపు రాత్రి మంచి ప్రఖ్యాత గాయకులు చెందిన భజన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చి వీక్షించి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు గవర్నమెంట్ వాళ్ళు ఈరోజు ఇచ్చినారు కాబట్టి ఈరోజు కూడా వచ్చి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఎలాంటి ఆటంకం లేదు. ఒకటే పోలీసు వారైతే మీ కమిషనర్ గారైతే మీ సోషల్ డిస్టెన్స్, మనకు కరోనా సమస్య ఉంది కాబట్టి సోషల్ డిస్టెన్స్ పాటించండి అని చెప్తున్నారు. కాబట్టి మీరందరూ మాకు దేవాలయానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ, దేవాలయం నిర్మాణంలో ఉంది, ప్రతి ఒక్కరూ దానికి కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మదినము కృష్ణాష్టమి. అలాగే 5వ తారీఖున యావత్ హైందవ ధర్మానికి ప్రతీకారమైనటువంటి శ్రీరామ జన్మభూమిని భూమి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. తర్వాత మనకు శ్రీకృష్ణ వారి యొక్క స్వస్థలంలో కూడా కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలు ఉన్నటువంటి ఆ వ్యవస్థను అయితే తొలగించి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మరలా మన హైందవ ధర్మంలోకి అతని సొంత గూటికి చేరుకునే విధంగా యావత్ హిందూ ధర్మం ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్క హిందువు ఎక్కడ మనకి హిందూ కనపడిన జై శ్రీకృష్ణ అని ఒకరినొకరు పలకరిస్తూ, ఇన్నాళ్ళు ఎలాగైతే జై శ్రీరామ్ అనే ప్రపంచానికంతా వినిపించామో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి నోట ప్రతి ఒక్కరి మాట జై శ్రీకృష్ణ అనే మాట రావాలి. హైందవ ధర్మంలో మన కృష్ణ పరమాత్ముడు తన యొక్క మందిర నిర్మాణాన్ని ఇంకా పూర్తి స్థాయిగా ఉన్నటువంటి ఆటంకాలు తొలగించుకోవాలని కోరుకుంటూ, అలాగే భారతదేశాన్ని ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి యొక్క కరోనా మహమ్మారిని కూడా ఈ రోజు కృష్ణ పరమాత్ముడు ఉద్భవించిన పాదము భూమి మండలంపై మనకు ప్రపంచంలో అడిగిన రోజు, ఈ పరమ పవిత్రమైనటువంటి రోజున ఈ కరోనా మహమ్మారి కూడా నశింప చేస్తుంది, నశింపపోతుంది ఈ రోజుతో. కావున ప్రభుత్వం వారు చెప్పినట్టుగా అందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ఈ యొక్క కరోనా మహమ్మారి దూరంగా ఉంటూ భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులతో అందరం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉద్యోగులతో కలుపుగోలుగా వ్యవహరిస్తూ విధుల్లో ముందుకు సాగితే అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని రెవెన్యూ ఉద్యోగులు, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది సంయుక్తంగా బదిలీపై వెళుతున్న ఆర్డీఓ రామకృష్ణారెడ్డికి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సేవలను పలువురు ఉద్యోగులు ప్రశంసించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ విధి నిర్వహణలో కోపతాపాలు సహజమని, కోపపడిన మళ్లీ కలుపుకొని పోవాలని సూచించారు. తనకు అన్ని విధాలుగా సహకరించిన రాజకీయ పార్టీ నేతలు, డివిజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ ఈఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్స్, అదేవిధంగా ఇతర శాఖలు ముఖ్యంగా డిపీ డిపార్ట్మెంట్ నుంచి నా కోరిక మీరు ఇచ్చేసిన రమ్మగారు, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరు లేరనుకుంటున్నా, రెవెన్యూ అంటే ఖర్చుపైన అసలైంది 17 మండలాలు ఒక మున్సిపల్ ఆఫీస్ చెప్పాము, అసలైంది ఆర్డీఓ ఆఫీస్ అవురా ఇంత పని చేయించుకొని పక్కన చూస్తున్నాను, నన్ను మమ్మల్ని మర్చిపోతారా అని చెప్పేసి. కాబట్టి ఇంకా ఇది నా సొంతం ఇల్లు ఉన్నట్టు ఆర్డీఓ ఆఫీస్ అనేది, సో మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి ముందుగానే ఏకవాక్య తీర్మానంతో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. ప్రజలకు ఈ సంవత్సర కాలం నన్ను అభిమానించాను. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మన ప్రభుత్వ ఉద్యోగులకు, పాత్రికేయులకు అందరికీ పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనివల్ల బహుశా అందరినీ కవర్ చేసి అనుకుంటున్నాను అందరినీ. తర్వాత ఒక సంవత్సర కాలంగా మనం ఎన్నో పనులు చేసాం. రామాయణం గురించి చెప్పాలంటే ఎన్ని రోజులు పడుతుంది, దాన్ని ఎవరిని అడిగితే 3 ముక్కల్లో చెప్పారంట, అందరు తెలిసే ఉంటుందే కదా.
అది వేరే వాళ్ళు చెప్తే నేను ఒప్పుకోను షేక్ ముద్రిన్ గారు చెప్పాలి మూడు మాటలు ఏదో కా 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 కి 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 అంటున్నాడు చెప్పు ట్రిపుల్ ఆర్ సార్ కట్టే కొట్టే తెచ్చే కట్టే అంటే వారది కట్టే వారది కొట్టే తెచ్చే ఈ సంవత్సర కాలం కూడా మనం పనిచేసినది మీ అందరూ గుర్తు చేసుకుంటే నాకు ఇంకా రెండు రోజులు కావాలి అయితే నేను కూడా మూడే ముక్కలు ఏం పని చేస్తారు వన్ ఇయర్లో ఇక్కడ ఏం చేసింది మూడే ముక్కలు వరద బీభత్సం ఇంటి స్థలాల ఇక్కట్లు కరోనా కష్టాలు వరద బీభత్సం ఇంటి ఇక్కట్లు ఇంటి స్థలాల ఇక్కట్లు కరోనా కష్టాలు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు సేవలు అందించేందుకు స్థానిక ప్రైవేటు వైద్యులు సిద్ధంగా ఉన్నారని ఐఎంఏ ప్రతినిధులు ప్రముఖ వైద్యులు డాక్టర్ మధుసూదన్ రావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 మంది వైద్యులు కోవిడ్ సేవలు అందిస్తారని డాక్టర్ మధుసూదన్ రావు తెలియజేశారు. స్థానిక మధుమణి నర్సింగ్ హోంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా తమ వంతు బాధ్యతగా సమాజానికి సేవలు అందిస్తామని చెప్పారు. రోస్టర్ ప్రకారం డ్యూటీలు వేసుకుని క్వారంటైన్లో సేవలు అందిస్తామని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైద్యులు ఉచిత సేవలు అందించేందుకు ముందుకు రావడం ప్రథమమని తెలిపారు. అలాగే కరోనా మృతదేహాలతో వైరస్ సోకుతుందన్న సందేహం భయాందోళన తగదన్నారు. వాట్సాప్ సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని మరణించిన వ్యక్తి శరీరంలో వైరస్ 4 గంటల్లో నిర్వీర్యమైపోతుందన్నారు. కరోనా మృతుల అంత్యక్రియలను అడ్డుకోవడం అమానవీయమని ఆటంకం కలిగిస్తే చట్టరీత్యా నేరమని సూచించారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మధుసూదన్ రావు, ఈఎన్టీ స్పెషలిస్ట్, మధుమణి నరసింహం, నంద్యాల. ఈరోజు వార్తాపత్రికల్లంతా చూసింటారు, నంద్యాలలో ప్రైవేటు డాక్టర్లు 100 మంది ఎప్పుడు ఊహించినట్లుగా గవర్నమెంట్ ఆసుపత్రిలో కరోనాతో బాధపడుతున్నటువంటి రోగులకు ఉచితంగా సేవలు చేసేదానికి ముందుకొచ్చాం. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నెలకు 150,000 రూపాయలు జీతం తీసుకొని మాకు పనిచేయండి నంద్యాల ప్రైవేట్ డాక్టర్లకు నోటీసులు పంపించారు. మేము దానికి బదులుగా మాకు నెలకు 150,000 రూపాయలు జీతం వద్దు, మీరు 40 మందిని అడిగారు, మేము 100 మందిని వచ్చి పనిచేస్తాం, డాక్టర్లుగా సమాజానికి బాధ్యతగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత ఉంది కాబట్టి 100 మందిని మేము వస్తాము, మా సర్వీసెస్ను ఉపయోగించుకోండి, మాకు ఎటువంటి ప్రతిఫలాపేక్ష, డబ్బులు వద్దు, కానీ మీరు చెప్పినట్టుగా ఒక వారం డ్యూటీ చేయడం, ఒక వారం క్వారంటైన్ తీసుకోవడం, మళ్ళీ ఒక వారం డ్యూటీ చేయడం, మళ్ళీ ఒక వారం క్వారంటైన్ అంటున్నారు. అంటే 4 వారాల పాటు ప్రైవేటు డాక్టర్లు ఎవరు వాళ్ళ ఆసుపత్రులను నడపలేరు. అప్పుడు ఏమవుతుంది? మొత్తం నంద్యాలలో ఉన్న 60 నర్సింగ్ హోమ్లు అక్కడ పోయి పనిచేస్తే ఇక్కడ నాన్ కోవిడ్ ఎమర్జెన్సీస్, కడుపు నొప్పి, వాంతులు, గ్యాస్ ట్రబుల్, బేదులు, చిన్నపిల్లలకు ఆయాసము, బుస ముక్కులు వచ్చేవి, పిల్లలకు ఇవన్నీ మూతపడిపోతాయి. నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రులన్నీ మూతపడితే ఎవరికి నష్టం? ప్రజలకు నష్టం. కాబట్టి మా 100 మంది సర్వీసులను రోస్టర్ ప్రకారం రోజుకు 10 మంది, 5 మంది, మీకు ఎవరు కావాలో వాళ్ళకి చెప్పండి, మేము వస్తాం, డ్యూటీలు చేసి మళ్ళీ మా క్లినిక్లో ఉంటాం. వరుసగా చేయడం వల్ల నంద్యాల ప్రజలకు ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్కి వచ్చేటువంటి సేవలు బంద్ అయిపోతాయి. వాళ్ళు కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు. అలా కాకుండా మాకు డబ్బులు వద్దు, సేవా చేస్తాం, మా సేవలను ఉపయోగించుకోండి, రోస్టర్ పద్ధతిలో మా నంద్యాల డాక్టర్లకు అవకాశం ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూడా ఏ ఒక్క పట్టణంలో కూడా 100 మంది డాక్టర్లు ప్రైవేటు వాళ్ళు ప్రభుత్వం సర్వీస్కు ఫ్రీగా సర్వీస్ చేస్తున్న వాళ్ళు చెప్పండి, ఎవరూ లేరు కదా. సో మా నంద్యాల ఐఎంఏ ఐకమత్యంగా ప్రజల సేవ కోసం ఉన్నారని తెలిపేదానికే ఈ చిన్న సందేశాన్ని ఇస్తున్నాను. కరోనా వల్ల చనిపోయేటువంటి మృతదేహాల గురించి చాలామందికి అనుమానాలు ఉన్నాయండి. ఇప్పటికీ చాలా పత్రికలు, వాట్సాప్, ట్విట్టరు, ఇన్స్టాగ్రామ్,
ఎక్కడ చూసినా కూడా మీడియాలో దీని గురించే ఉంటుంది. దానికి కాస్త క్లారిఫై చేయడానికి కేవలం 2 నిమిషాలు మీతో మాట్లాడతాను. ఓకే, కరోనా అన్నది శ్వాసకోశ వ్యవస్థకు వచ్చేటువంటి జబ్బు, మీకు అందరికీ తెలుసు. ఊపిరాడక మనిషి ఇబ్బంది పడతాడు. చనిపోయిన మనిషి శరీరంలో కూడా 4 గంటల తర్వాత వైరస్ నిర్వీర్యమైపోతుంది. చనిపోయిన వ్యక్తి కూడా తుమ్మలేడు, దగ్గలేడు, కాబట్టి అతని నుంచి ఇంకొకరికి వచ్చే ప్రసక్తి లేదు. చనిపోయిన మృతదేహాలు చనిపోగానే ఒకరింట్లో టీవీలో చూశాను, బయటికి వస్తూ ఆయన కుప్పకూలిపోయాడు, ఆయన కరోనా పాజిటివ్. ఆయన భార్య కానీ పిల్లలు కానీ తండ్రి కానీ ఆ శవం దగ్గరికి రాలేదు. ఎందుకు? ఆయన దగ్గరికి వస్తే నాకు జబ్బు వస్తుందేమో, నాకు జబ్బు వస్తుంది. 3 గంటలు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి రోడ్డు మీద పడిన శవాన్ని తీసుకుపోతున్నారు, అది వద్దు. అంటే కరోనాతో చనిపోయినంత మాత్రాన మీరెవ్వరు కూడా భయపడొద్దండి. రెండవది, కరోనా చనిపోయినటువంటి శవాన్ని తీసుకొని వస్తుంటే ఆ శ్మశానానికి దారిలో ఉన్న వాళ్ళు అడ్డగిస్తున్నారు, మా శ్మశానంలో చేయొద్దంటున్నారు, ఇంకో చోటుకి పోమంటున్నారు, ఇంకో చోటుకి పోమంటున్నారు, ఎలా పోతారు? మనిషి చనిపోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి శ్మశానానికి రావాల్సిందే. కాబట్టి సుప్రీంకోర్టు ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది, ఎవరి మతానికి సంబంధించిన ఆచారాల వ్యవహారాల ప్రకారం వాళ్ళను కాలుస్తారా, భూమిలో కూడుస్తారా, ఏ పద్ధతిలోనైనా వాళ్ళ ఆచార ప్రకారము సగౌరవంగా చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేసుకొనవచ్చును అని నిర్విద్ధంగా మనకు చెప్పింది. కాబట్టి చనిపోయిన మృతదేహం కరోనాతో ఉన్నదాన్ని అడ్డుకోవడం చట్టరీత్యా నేరము. అది మించి కరోనా వస్తుందని భయపడొద్దండి. శవాన్ని మోసేటువంటి మనుషులు కానీ, డ్రైవర్లు కానీ, అంబులెన్సులు కానీ, వీళ్ళకి ఎవ్వరికీ కరోనా రాదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను, ఎక్కడైనా సరే కరోనాతో చనిపోయినంత మాత్రాన అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్లు, కాలనీలు, పెద్ద పెద్ద గేట్వే కమ్యూనిటీస్లో ఒకరింట్లో కరోనా చనిపోయినారంటేనే వాళ్ళందరూ కూడా ఆ ఇంటిని వాళ్ళను అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. అది అధర్మం, అమానవీయం, అనైతికం, వద్దు. చివరగా, మృతదేహాల నుండి కరోనా వ్యాప్తి చెందదు అనేటువంటి నిర్విధ్వమైనటువంటి సందేశంతో మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కరోనా బారిన పడిన 93 మంది బాధితులు వైద్య చికిత్సల అనంతరం శాంతిరామ్ కోవిడ్ హాస్పిటల్ నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కరోనా విజేతలను కోవిడ్ హాస్పిటల్ ప్రత్యేక అధికారిని నారాయణమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో వారి స్వస్థలాలకు తరలించారు. ఈ సందర్భంగా కోవిడ్ అధికారి మాట్లాడుతూ, డిశ్చార్జ్ అయిన 93 మంది వైరస్ నుంచి కోలుకొని ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. విజేతలకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల ఆర్థిక సాయాన్ని వారి అకౌంట్లలో జమ చేయనున్నట్లు చెప్పారు. ఇళ్లలో 2 వారాల పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ 93 మందికి కూడా పూర్తిగా ఆరోగ్యంగా కోలుకొని వెళ్తున్నారు. వీళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో 2 వారాలు ఇంట్లోనే సురక్షితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఏ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే ఎవరిని సంప్రదించాలనే వాటి గురించి పూర్తిగా అవగాహన కలిగించి వీరందరినీ పంపించడం జరుగుతుంది. అందరికీ గవర్నమెంట్ తరపు నుంచి 2,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడానికి వాళ్ళ అకౌంట్ నెంబర్లు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా పూర్తి ఆరోగ్యంతో ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నారు ఈరోజు. ఘనంగా శ్రీకృష్ణాష్టమి.
ఇంతటితో సమాప్తం. నమస్కారం.